తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే అన్ని పార్టీలు ఆయనకు మద్దతు తెలిపాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ తమ నిరసనను తెలియజేశారు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పొంది బయటకు రాగానే జైలు బయట ఆయన వేచి ఉన్న తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు అందరికీ అభినందనలు తెలిపారు తన మద్దతునిచ్చిన వారందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలిపారు కానీ ఒకే ఒక్క పేరు మాత్రం ఆయన నోటి నుంచి రాలేదు బీజేపీ నేతల పేర్లు ఆయన నోటి నుంచి వినబడలేదు ముఖ్యంగా తనతో పొత్తు కుదుర్చుకున్న జనసేన పార్టీతో పాటు అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఇక తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు సిపిఐ సిపిఎంలలో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న బీఆర్ఎస్ పేరు కూడా ఆయన నోటి నుంచి వచ్చింది బీఆర్ఎస్ లో కొందరు నేతలు చంద్రబాబుకు మద్దతు పలకడంతో ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పేరు కూడా ఆయన ఉచ్చరించారు కాంగ్రెస్ మాజీ ఎంపీలు హర్ష కుమార్ చింతా మోహన్ వంటి వారు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడంతో ఆయన ధన్యవాదాలు తెలిపి ఉండవచ్చు అయితే బీజేపీ నేతల పేర్లు మాత్రం ఆయన నోటి నుంచి వినబడకపోవడం రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది సాధారణంగా అమిత్ షా నుంచి అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది కానీ ఆ పేర్లేవి ఆయన ఎత్తేందుకు ఇష్టపడలేదు ఏపీ బీజేపీ తొలి నుంచి చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూనే ఉంది ముఖ్యంగా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పు పట్టారు తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే రీతిలో స్పందించారు దీంతో పాటు నారా లోకేష్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సమావేశమై చర్చించారు ఇంత చేసిన చంద్రబాబు బీజేపీ పేరును తలచుకోకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తన అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దల ప్రమేయం ఉందని చంద్రబాబు నమ్ముతున్నారన్న కామెంట్స్ వినబడుతున్నాయి పార్టీ నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా కొంత కారణం ఇదేనని చెబుతున్నారు పోటీ చేస్తే కాంగ్రెస్ కు కాకుండా టీడీపీ ఓట్ బ్యాంక్ వేరే పార్టీకి బదిలీ అవుతాయేనని భావించి పోటీ నుంచి తప్పుకున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది బీజేపీ సమీప భవిష్యత్తులో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని భావించిన చంద్రబాబు ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది జనసేన కమ్యూనిస్టు పార్టీలతో ఏపీ ఎన్నికల్లో కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి బీజేపీ పేరు కూడా ఎత్తడానికి చంద్రబాబు ఇష్టపడకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు బీజేపీతో నేరుగా యుద్ధం చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఇదంతా గమనించిన బీజేపీ పెద్దలు తమ తప్పని సరిదిద్దుకోవాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఏమి చేసైనా చంద్రబాబు మనసు గెలవాలన్న ఆలోచనలో పడ్డారు దీనికి కారణం తెలంగాణలో బాబు మద్దతు అత్యవసరం కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏమైనా చేస్తుందనే మాటలు వినబడుతున్నాయి ఈ కారణంగానే ముందుగా వెంకయ్య నాయుడిని రంగంలోకి దింపుతున్నట్టుగా తెలుస్తోంది వెంకయ్య నాయుడు అంటే చంద్రబాబుకు ప్రత్యేక గౌరవం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ కారణంతో వెంకయ్య నాయుడు చంద్రబాబుని కలవడానికి హుటాహుటిన రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది ఇక చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటే కాంగ్రెస్ పెద్దలు కలవడానికి సిద్ధంగా ఉన్నారన్న ఆలోచనతో వెంకయ్య నేరుగా ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది ఏదైనా మార్పు జరిగితే మాత్రం హాస్పిటల్లో అయినా కలిసి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం ఇప్పుడు చంద్రబాబు తీసుకునే నిర్ణయం బట్టి ఢిల్లీ రాజకీయాలు మారబోతున్నాయి అని సమాచారం అందుతోంది చూడాలి మరి ఇక ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయో